హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్ఫర్ నిత్య ఛానల్. ఈ ఛానల్లో జాబ్స్ సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి, ఆల్ కాంపిటేటివ్ లెవెల్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించి అన్ని వివరాలు మా ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు గురుకుల సెట్ 2019-20 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు, మీ గురుకుల సొసైటీలో మీరు పిల్లలను 5వ తరగతిలో చేర్పించడానికి మంచి గొప్ప అవకాశం, ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. తెలంగాణలో వివిధ గురుకుల విద్యాలయ సంస్థల్లో నడుస్తున్నటువంటి 496 గురుకుల పాఠశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ టీజీ సెట్ 2019 నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. గురుకుల పాఠశాలలో తెలంగాణ స్టేట్ సిలబస్ను ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు. దానికి సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాం. గురుకుల పాఠశాలల 5వ తరగతి సీట్ల వివరాలు, ఎస్సీ గురుకులాలు వచ్చేసి 232, దాంట్లో సీట్లు వచ్చేసి 18,560 సీట్లు ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 88 ఎస్టీ గురుకులాలు ఉన్నాయి, 7,040 సీట్లు ఉన్నాయి. బీసీ గురుకులాలు వచ్చేసి 261 ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 20,880 సీట్లు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో కూడా 35 గురుకులాలు ఉన్నాయి, 2,800 సీట్లు ఉన్నాయి. మొత్తంగా వచ్చేసి 496 గురుకులాలలో 49,280 సీట్లు ఉన్నాయి. వయస్సుకు సంబంధించి జనరల్ బీసీ విద్యార్థులు 2008 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. అంటే 9 నుంచి 11 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు చెందినవారు 2006 సెప్టెంబర్ 1 నుంచి 2010 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి. అంటే 9 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అప్లై చేసుకోవడానికి ఇన్కమ్ వచ్చేసి మనకు తల్లిదండ్రుల యొక్క ఆదాయం వచ్చేసి 2018-19 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 150,000, పట్టణ ప్రాంతాలలో అయితే 2,00,000 మించకూడదు. సైనిక ఉద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి వర్తించదు. పరీక్ష విధానం వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది, ఆఫ్లైన్లో ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది. ప్రశ్నలు 4వ తరగతి స్థాయిలో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి. పరీక్ష సమయం వచ్చేసి 2 గంటలు, మార్కులు 100 మార్కులు ఉంటాయి. ఇందులో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష కేంద్రాలు ఆయా జిల్లాల విద్యాధికారులు నిర్ణయించిన ప్రాంతాల్లో ఉంటాయి. విద్యార్థుల ఎంపికలో ఏ ఇద్దరికి సమాన మార్కులు వచ్చినా పుట్టిన తేదీ, గణితం, పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులు ఒకదాని తర్వాత ఒకటి చూస్తారు. ఈ విధంగా సెలక్షన్ టైంలో సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు, ప్రశ్నలు వచ్చేసి 20 ప్రశ్నలు ఇస్తారు, మార్కులు 20 మార్కులు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి 25 ప్రశ్నలు, 25 మార్కులు. గణితంలో 25 ప్రశ్నలు, 25 మార్కులు. పరిసరాల విజ్ఞానంలో 20 ప్రశ్నలు, 20 మార్కులు. మెంటల్ అబిలిటీ సంబంధించి 10 ప్రశ్నలు ఇస్తారు, 10 మార్కులు ఉంటాయి. టోటల్గా వచ్చేసి 100 ప్రశ్నలు, 100 మార్కులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ www.tswreis.inలో చూసుకోవచ్చు, లేదా www.tgtwgurukulam.telangana.gov.inలో ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ 100 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా వచ్చేసి ఫీజు చెల్లింపు తేదీ వచ్చేసి మనకు 18 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ వచ్చేసి 10 మార్చి 2019. పరీక్ష తేదీ వచ్చేసి 7 ఏప్రిల్ 2019. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tgset.cgg.gov.inలో చూసుకోవచ్చు. అన్ని వివరాలు మీకు ఉంటాయి, అందుబాటులో ఉంటాయి.
కావలసిన వారు చూసుకోండి. మీకు కావలసిన వారు ఈ అప్లికేషన్ ఆన్లైన్ ఏ విధంగా చేయాలో దానికి సంబంధించి ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఎన్ ఫర్ నిత్య ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.